మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు మండలంలోని చెర్లో ఎడపల్లి రావులకొల్లు నాగులపాడు గ్రామాల్లో ఏకగ్రీవం కావడం ఎంతో అభినందనీయమని వైసీపీ ఆత్మకూరు నియోజకవర్గ బూత్ కమిటీ మేనేజర్ కేత వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు మండలం చెర్లో ఎడవల్లి గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆత్మకూరు మండలం చెర్లో ఎడపల్లి సచివాలయంలో నాగులపాడు గ్రామ సర్పంచ్ వెంకట రమణారెడ్డిను, చెర్లో ఎడపల్లి గ్రామ సర్పంచ్ కోదండరామిరెడ్డిను పలువురు అధికారులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వైసీపీ నియోజకవర్గ బూత్ కమిటీ మేనేజర్ కేత వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, రావులకొల్లు, చెర్లో ఎడపల్లి, నాగులపాడు గ్రామాలు ఏకగ్రీవం అవడంతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ గ్రామాల అభివృద్దికి ప్రత్యేకమైన దృష్టి సారించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంత్రి ఆదేశాలతో పలు గ్రామాలు ఏకగ్రీవం అవడానికి సహకరించిన నాయకులకు, గ్రామాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం చెర్లో ఎడపల్లి సర్పంచ్ కోదండరామిరెడ్డి, నాగులపాడు సర్పంచ్ వెంకట రమణారెడ్డిలను పలువురు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు తహసీల్దార్ సుభద్ర, డిప్యూటీ తహసీల్దార్ కృష్ణప్రసాద్, వెలుగు ఏపీఎం వెంకమ్మ, పెంచల నరసయ్య, పలు శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు మండలంలోని చెర్లో ఎడవల్లి, నాగులపాడు, రావులకొల్లు ఈ మూడు గ్రామాల ప్రజలు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ మూడు గ్రామాలు మంత్రి గారి ఆదేశాల మేరకు అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నాయి. దానికి అనుగుణంగా మూడు గ్రామాల ప్రజలందరూ కూడా ఎలక్షన్లు అనేటివి లేకుండా అందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకొని మంత్రి గారికి ఆదర్శంగా నిలబడడం జరిగింది. కాబట్టి మంత్రి గారు ఈ మూడు గ్రామాల మీద సపరేట్గా దృష్టి పెట్టి అభివృద్ధి పరుస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎడవల్లి గ్రామం ప్రజలందరూ ఏకగ్రీవంగా నన్ను ఎందుకున్నందుకు గ్రామంలో ఉన్న పెద్దలకి అందరికి కూడా నా ధన్యవాదాలు. మెయిన్గా వైఎస్ఆర్సీపీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి గారికి, అట్నే మా గ్రామ పెద్దలందరికీ, మా మంత్రి వర్యులకి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, చెల్లెడవల్లి గ్రామానికి మా నిధులు తేవడం కానీ మంజూరు చేయడం కానీ అంతా కూడా మంత్రి వర్యులు ఇస్తారు, వాళ్ళ ద్వారా అభివృద్ధి చేస్తారని చెప్తాను.